Yeah, that's the look. Put it, Prakash. అవుట్. నువ్వు చాలా మంచివాడు అనుకున్నావు కానీ ఏ ఇప్పుడు నా మంచితనానికి ఏం మర్చి వచ్చింది? నీ చెడుతనం గురించి అనిత నాకు అంతా చెప్పింది. ప్రకాష్, నువ్వు అడ్డమైన ఆడవాళ్ళతో తిరుగుతూ అనితకు అన్యాయం చేస్తే మాత్రం నేను చూస్తూ ఊరుకోను. మొదటిసారి కాబట్టి మర్యాద చెప్తున్నాను, మరోసారి ఇలా చేయాలని ప్రయత్నిస్తే నేను నేనెవరు? అనిత ఫ్రెండ్. ఓ ఓకే, ఫ్రెండ్వి కదా. ఫైన్, అయితే ఎవరెవరు ఎక్కడెక్కడ ఉండాలో చెప్తాను, జాగ్రత్తగా విను. పడుకునేవాడైతే కాంపౌండ్ వాళ్ళు బయట వాడిస్తాను, అదే పాలవాడైతే గడప దాకా రావచ్చు. నువ్వు ఫ్రెండ్వి కదా, డ్రాయింగ్ రూమ్ దాకా రా, కాఫీ నీళ్ళు ఇస్తాను, తాగు, కబుర్లు చెప్పు, వెళ్ళిపో, అదేమిస్తాను. అర్థమైందా ప్రకాష్? ఇంకోసారి నా పర్సనల్ విషయాల్లో జోక్యం చేసుకున్నా, నా బెడ్రూమ్ విషయాల్లో తలదూర్చిన నేను చాలా సీరియస్ స్టెప్ తీసుకోవాల్సి వస్తుంది. అయినా అనిత విషయంలో నువ్వు ఇంత గించుకుంటున్నావు అంటే నువ్వు తనకన్నవా? కాదు. తమ్ముడువా? కాదు. చుట్టానువా? కాదు. అదేమిటంటే ఫ్రెండ్ అంట. యూ అండ్ యూ ఫ్రెండ్షిప్ క్యాన్ గో టు హెల్. లైట్స్ ఆఫ్. ఊరికే ఆలోచించుకురా నాన్న, ఇంకా ఆ విషయం గురించి మర్చిపో. ఎలా మర్చిపోమంటావు నాన్న? అంతగా ఫ్రెండ్ అయితే హాల్ దాకా రా, కాఫీ తాగి, కబుర్లు చెప్పి వెళ్ళిపో, అంతేగాని మా పర్సనల్ విషయాల్లోనూ ఫ్యామిలీ మ్యాటర్స్లోనూ తలదుచ్చుకుంటాడా? వాడన్న మాటలో తప్పే ఉందిరా. ఒకప్పుడైతే అనిత నీ ఫ్రెండ్, ఇప్పుడు వాడి పెళ్ళం. పెళ్ళం అయితే మాత్రం నాకు ఫ్రెండ్ కాకుండా పోతుందా? అనిత నాకేం కాదా? అంటే మా ఫ్రెండ్షిప్ అర్థం లేదా? తన మంచి చెడ్డ చూడాల్సిన బాధ్యత నాకు లేదా? అనిత పెళ్లి చేయడంతోనే నీ బాధ్యత తీరిపోయిందిరా. అదేంటారా నువ్వు అలా అంటావు? నేనేంట్రా, మేడం మీద తలకాయ ఉన్నవాడు ఎవడైనా ఆ మాట అంటాడు. ఆడపిల్లకి పెళ్లి చేసి పంపించిన తర్వాత తండ్రి అయినా సరే కూతురింటికి వెడితే గుమ్మం దగ్గరే నిలబడి లోపలికి రావచ్చా అని అడగాలి. కానీ తండ్రి పరిస్థితి ఎలా ఉంటే నేను నీ ఫ్రెండ్ని మీ విషయాల్లో జోక్యం చేసుకుంటాను అంటే ఎవరు మాత్రం ఒప్పుకుంటారా? అంటే అంత జీవితం నాశనమైపోతున్నా చూస్తూ ఊరుకోమంటావా? నాన్న నీకు తెలుసు, అనిత చిన్నప్పటి నుంచి తల్లి ప్రేమకు నొచ్చుకోలేదు. తండ్రి ఉన్నా లేనట్టి నేను కూడా పట్టించుకోకపోతే తను ఏమైపోతు చెప్పు. ఒక స్నేహితుడిగా ప్రేమల్ని నువ్వు చెప్పరా? ఒక స్నేహితుడిగా అనిత జీవితంలో నేను జోక్యం కలిగేసుకోవడం తప్ప చెప్పరా? చెప్పరా అంటే నేనేం చెప్పేదయ్యా? ఆడ మగ మధ్య స్నేహితువేంటో ఈ బుర్రకింత వరకు తట్టలేదు నా. అలాగే అనితమ్మ గారి మూడు కూడా మీ స్నేహితు అర్థం అయి ఉండదు. ఇలా రా నాన్న, నువ్వు కల్పించుకుంటే వారిద్దరి మధ్య గొడవలు ఇంకా ఎక్కువతాయే తప్ప తగ్గవు. అయినా మొగుడు పిల్లల మధ్య గొడవలు రావటం సహజం, వాడంతా అవే సర్దుకుపోతాయి. నువ్వు అనవసరంగా వరి అయ్యి టెన్షన్ పడకు. అనిత చాలా మంచి పిల్ల, దేవుడు అమ్మాయికి అన్యాయం చేయడు. నిజంగా అనిత జీవితం బాగుపడుతుంటావా నాన్న? తప్పకుండా బాగుపడుతుంది. పార్టీ తర్వాత రొమాన్సింగ్ అప్పుడు మావిడ మనల్ని చూసింది. దానికి అంత గడిచి ఎక్కడవి, దానికి ఒక ఫ్రెండ్ ఉన్నాడులే, బాయ్ ఫ్రెండ్. వారికి చెప్పుకుని ఏడ్చింది. వారేం చేస్తారు మరి? ఏం చేస్తారు, దాంతో పాటు వారు కూడా కలిసి ఏడ్చారు. ప్రకాష్, నీ పెళ్ళం నాకన్నా అందంగా ఉంటుంది కదా, వై యు ఆర్ రన్నింగ్ ఆఫ్టర్ మీ? కమ్ ఆన్ మ్యాన్, నీకు దానికి పోలిక. షీస్ ఓకే లుకింగ్, చూడడానికి బాగానే ఉంటుంది, కానీ షీస్ గాట్ ప్రాబ్లమ్స్. తను షీస్ కంప్లీట్లీ వెజిటేరియన్, షీస్ సెంటిమెంటల్ ఫూల్. నేను తన వంకే చూడాలంట, వాట్ నాన్సెన్స్. నేను తనకే సొంతం కావాలంట. షీస్ క్రేజీ మ్యాన్. మా వైఫ్ దగ్గర కూడా ఒక ఏజెంట్ ఉన్నాడు, చాలా విశ్వాసం గలడు. నా వైఫ్ మీద ఒక్క మాట కూడా పడినివాడు. ఇప్పుడు కూడా ఇక్కడ జరిగిన విషయాలన్నీ గబగబా వెళ్ళి చెప్పేస్తాడు. సీక్రెట్ ఏజెంట్. ఈ కుక్కతో ఏజెంట్ కనిపిస్తా. కమ్ ఆన్ డాగ్, క్యూట్ డాగ్. యు వాంట్ బిస్కెట్? క్యాచ్. Ah!
అనిత మోహన్ చూసి నేను వదిలేస్తాను, లేకపోతే బిహేవ్ యువర్ సెల్ఫ్. అనిత కంగ్రాచులేషన్స్, మీ రిపోర్ట్ వచ్చింది, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ. హలో శాంతి, చెప్పు. ఏంటండి అక్కడ ఫంక్షన్కి లేట్ అవుతుంటే మీరు ఇంకా ఆఫీస్ లోనే కూర్చున్నారు? సారీ శాంతి, అనుకోకుండా ఆర్టీఓతో నాకు మీటింగ్ పడింది, నేను ఫంక్షన్ రావడం కుదరదు, నువ్వు వెళ్ళరా? ఒకవేళ మీటింగ్ త్వరగా అయిపోతే మీరు డైరెక్ట్ గా ఫంక్షన్ కి వచ్చేయండి. అలాగే. అనిత, 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 ఏయ్, మొగుణ్ణి కొట్టించిన వీరవనిత ఏం చేస్తున్నావే? ప్రకాష్, ఏమైంది? ఏమైందా? నువ్వు చేసిన పనికి గుండె మండిపోయి తాగొచ్చాను కాబట్టి నా ఇష్టం వచ్చాడు వాళ్ళతో. నేనే చేశానండి. ఏం యాక్టింగ్ చేస్తుందండి? నువ్వు ఆ విజయగారితో నన్ను కొట్టించలేదు? ఏంటి మీరు మాట్లాడేది? నా లైఫ్, నా ఇష్టం. నాకెంత మంది ఫ్రెండ్స్ ఉంటారు, అడగడానికి నువ్వెవరు, కొట్టడానికి వాడేవాడు. అయినా నాకు తెలియకడతాను, నీకు మగ ఫ్రెండ్స్ ఉండొచ్చు, నాకు ఆడ ఫ్రెండ్స్ ఉండకూడదా? తప్ప. మీరు చేస్తున్న చెడు స్నేహాలు ఖచ్చితంగా తప్పే. ఓహో, అందుకే నన్ను కొట్టించావన్నమాట? అయ్యో, నేను కొట్టించడం ఏంటండి? నాకేం తెలీదు, నేను హాస్పిటల్కి వెళ్ళాను, డాక్టర్ గారు ప్రెగ్నెన్సీ అని కన్ఫర్మ్ చేశారు, మనకి బిడ్డ పుట్టబోతుందని గుడ్ న్యూస్, మీకు మీకు చెప్తామని వెయిట్ చేస్తున్నాను. నో 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 నో, మనక్క బిడ్డ పుట్టబోయేది నీకు, నీకు. ఏంటండి అలా అంటారు? ఎస్, నీ కడుపులో బిడ్డకి తండ్రి నేను కాదు, ఆ విజయ్ గారు. ఏమిటి, మీ సీక్రెట్ నాకు తెలిసిపోయిందని కంగు తిన్నావా? ఏమిటో ఊరికే నోరు పారేసుకుంటున్నావు, నాకన్నా నీకు వాడే ముఖ్యమైతే వెళ్ళు, వెళ్ళి వాడితో దొంగ వేషాలు వేయదు. ఇంకోసారి ఇంత అడుగు పెట్టావు, నువ్వు నన్ను వెళ్ళమంటే కాదు, నేనే నీతో ఉండను. ఇన్నాళ్ళు విజయ్ బాధపడతాడేమోనని నువ్వెన్ని బెద వేషాలు వేసినా భరించాను, సహించాను, కానీ ఈరోజు దేవుళ్ళంటూ విజయ్కి నాకు మధ్య అక్రమ సంబంధం అంటగట్టా కూడా నీతో కలిసి ఉండటం నా వల్ల కాదు. వెళ్తున్నాను, గుడ్ బై. అలాగే, ఇప్పుడే చెప్తానండి. సుబ్బారావు గారు, నేను మీటింగ్ బయలుదేరుతాను. సార్, ఆడిటర్ గారు ఫోన్ చేశారు, ఆయనకి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ లో పని ఉందట, మీటింగ్ రేపటికి పోస్ట్ పోన్ చేశామని చెప్పమన్నారు. ఓకే, సరే, నేను ఇంటికి వెళ్తాను.